అపొస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని. అపొస్తలుల కార్యాలు నువ్వు చేయాలి, ఆ దేవుని కార్యాలు పగలైన రాత్రైన ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు. తన కార్యము చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని. చేశావు ఎన్నో శుభ కార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు? శుభ కార్యాలు అయితే చేశావుగా, పాతాళమల్దే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలి ఇలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని.
80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆకారంలో పనిచేశాడుగా, ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా, 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా, 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70 80 90 ఆయాసమే, 100 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే, ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆకారంలో పనిచేశాడుగా, ముసలోటిని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. Da-da-da.
Thank you.
మంచిదండి. ఈ సమయంలో స్థానిక సంఘంలో ఉన్న పాప దారిల్లి లావణ్య వచ్చి దేవుని మాటలు మనకు చెప్తుంది. సమయం ఎక్కువగా లేదు కనుక ఒక పాప దేవుని వాక్యం మనకు చెప్తుంది. తెలియజేసుకుంటున్నాను, నా పేరు లావణ్య. ఈరోజు నేను చెప్పబోయే అంశం, అమ్మ ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా. మరొకసారండి, అమ్మ ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా. ప్రియారా, మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా. తొమ్మిది నెలలు మోసిన అమ్మ ప్రేమ గొప్పదా, తొమ్మిది నెలలు చేసిన దేవుని ప్రేమ గొప్పదా. అందమైన ఆకారాన్ని మోసిన అమ్మ ప్రేమ గొప్పదా, అండాన్ని బ్రహ్మాండంగా చేసిన దేవుని ప్రేమ గొప్పదా. ఎవరి ప్రేమ గొప్పది, అమ్మ ప్రేమ, దేవుని ప్రేమ. అమ్మ గురించి ఈ సమాజంలో కొందరిని అడిగితే, జన్మనిచ్చింది అమ్మ, జీవాన్ని ఇచ్చింది అమ్మ, జీవితాన్ని ఇచ్చింది అమ్మ, జీవింపజేసింది అమ్మ, అందుకే అమ్మ అంటే నాకు ఇష్టం, నేనంటే అమ్మకి ఇష్టం అంటాడు. అసలు అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ అంటే అనుబంధం, అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ఆనందం, అమ్మ అంటే ఆరాధ్యం. అందుకే అమ్మే దైవం అనే అందరి మాట. శాస్త్రవేత్త అయిన అమ్మ నుంచే పుడతాడు, సామాన్యుడైన అమ్మ నుంచే పుడతాడు, గురువైన అమ్మ నుంచే పుడతాడు, ఎంతటి గొప్పవాడైనా సరే అమ్మ నుంచే పుడతారు. అందుకోసం అమ్మ కోసం పాట కట్టారు, బడులు కట్టారు, గుడులు కట్టారు, అమ్మే దైవంగా గుండెల్లో గుడులు కట్టారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనే పాట కట్టారు. అమ్మను మించిన దైవం లేరనుకొని అమ్మను మించిన దైవం ఉన్నదా అని మరొక పాట రాశారు. ఒక్క దేవుడు కాదు, 100 దేవుళ్ళు కూడా అమ్మకు సాటిరారని, 100 దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మానిలాగే చూలేరమ్మా అని మరొక పాట రాశారు. చూసారా అమ్మ గురించి ఎలా రాశారో? మరి దేవుని గురించి ఏం రాశారని అడిగితే, దేవుడా, అసలు దేవుడు ఉంటాడా అని, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అనే పాట రాశారండి. ప్రియమైన దేవుని వారలారా, అమ్మను చేసిన దేవుని మర్చిపోతుంది ఈ సమాజం, అమ్మను దైవంగా కొలుస్తుంది ఈ లోకం. అందుకేనండి ఈ కుటుంబాలలో అల్లకల్లోలం. అసలు అమ్మను మించిన వారెవరు లేరంటారా? అమ్మే దైవం అనేది నిజమంటారా? మనం బైబిల్లో చూద్దాం.
కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరేంద్రియములు నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భములో నన్ను నిర్మించినవాడవు నీవే అంటున్నాడు. నా అంతరేంద్రియములు అంటే ఏమిటి? అంతరేంద్రియములు అనగా నా ఎముకలు, పేగులు, నరములు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ నా అంతరేంద్రియములు. ఇవన్నీ చేసింది దేవుడే, అందుకే నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించియున్నను అంటున్నాడు. అంటే నా తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణం చేస్తున్నాయి. నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా కాళ్ళు, నా చేతులు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. నా కళ్ళు ఇలా ఉండాలి, నా కాళ్ళు ఇలా ఉండాలి, నా రంగు ఇలా ఉండాలి, నా రూపం ఇలా ఉండాలని ఒక దాని తర్వాత మరొకటి దేవుడు చేస్తున్నాడు. నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నా అవయవాలు ఎలా తయారవుతున్నాయో, నా ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో, నా నరములు ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియదండి. అందుకే దేవుడు అన్నాడు, చూలాని గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. అంటే నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు, ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు నన్ను చూడలేదు, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చేయలేదు. నన్ను చూసింది, చేసింది దేవుడేనండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంత భారీ నిర్మాణం చేసిన దేవుని మర్చిపోయి అమ్మను పూజించడం అన్యాయమండి. ప్రియులారా, మనం భూమి మీదకి వస్తామని తెలిసిన దేవుడు మన కోసం ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని, పగటిని, రాత్రిని, సముద్రాన్ని, అందులో సమూహాన్ని, సృష్టి అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు మన కోసం చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్కరూ మొట్టమొదటగా దేవుడిచ్చిన గాలి పీల్చాలి, ఆ తరువాతే తల్లి పాల దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కూడా దేవుడే ఫస్ట్, తల్లి కాదు. ప్రియులారా, నీకు ఆహారం కావాలన్నా దేవుడే ఇవ్వాలి. ఆ మాట కూడా బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. పంట పండాలి అంటే వర్షం కురవాలి. నీకు ఆహారం కావాలంటే సూర్యుడు ఉదయించాలి. అలా సూర్యుడిని దేవుడు ఉదయింపజేసి నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇచ్చిన ఆహారాన్ని తల్లి వండి పెడుతుంది. నీకు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప, నీకు ఆహారాన్ని వండిన తల్లి గొప్పది కాదండి. ఇది తెలిసిన ఏ తల్లైనా దేవుని గురించి చెప్పిందా? దేవుని పరిచయం చేసిందా? కొడుకు పుట్టగానే నా బంగారు కొండ, నా వజ్రాల మూట, నా ఆనందాల కోట అని మురిసిపోతున్నది గాని దేవుని గురించి చెప్పిందా? నాయనా, నేను దేవుణ్ణి కాదు, నిన్ను నన్ను చేసిన దేవుడు వేరే ఉన్నాడు, ఆయన కోసం మనం బ్రతకాలి అని ఏ తల్లైనా చెప్పిందా అండి? లేదండి. మరేం చెప్పింది? నాయనా, నీ ఇంట్లో డబ్బుండాలి, బంగారం ఉండాలి, పెద్ద ఇల్లుండాలి, కార్లలో తిరగాలి అని చెప్పింది. వాడి దగ్గర డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, పెద్ద ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, కానీ నీవు మాత్రం ఉండవు. మరి నీవెక్కడుంటావో తెలుసా? రోడ్ల మీద లేదా వృద్ధాశ్రమంలో ఉంటావు. ఎందుకంటే దేవుని గురించి నీవు చెప్పలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని గురించి చెప్పలేదు కనుక ఎందరో తల్లులు కన్నీటి పారవుతూ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నీకు నిన్ను నవమాసాలు మోసిన తల్లి గొప్పది కాదండి, నిన్ను నవమాసాలు చేసిన దేవుడు గొప్ప. నీకు ఆహారాన్ని వండిన తల్లి గొప్పది కాదండి, నీకు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప. ఎందుకో తెలుసా? నీ తల్లి నిన్ను మోయాలంటే దేవుడు చేయాలి, దేవుడు చేయాలంటే దేవునికి నీపై ప్రేమ ఉండాలి. ఈ సమాజంలో నీవు మరణిస్తే నీ వారే నిన్ను మట్టిలో పూచేస్తారు. ఎవరికీ నీవు అక్కర్లేదు, కానీ మరణించినా కూడా దేవునికి మనం కావాలి. దేవునికి నీవంటే చాలా చాలా ఇష్టమండి. అందుకే నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. కాబట్టి జన్మనిచ్చిన తల్లి కంటే జీవితాన్నిచ్చిన దేవుని ప్రేమ గొప్పది. మోసిన ప్రేమ కంటే
అంటే చేసిన ప్రేమ గొప్పదని తెలుసుకున్న మీరు చేసిన దేవునికి చిరసువంచి బ్రతకాలని చిరకాలం జీవించి పరలోకం చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థాంక్యూ. గట్టిగా సపోర్ట్ ఇవ్వండి. చాలా చక్కగా మరి మనకు దేవుని మాటలు వివరించింది చిన్నారి. మరి ఇక్కడ సంఘములో ఇలాంటి మంచి వాక్యం పిల్లలకు నేర్పిస్తున్నాం కనుక మీ పిల్లలు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్పించాలి అనుకుంటే మీరు ఇక్కడికి పంపించండి. దేవుని మహాజ్ఞానాన్ని వారు నేర్చుకొని దేవునికి మహిమకరంగా జీవిస్తూ అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. గాడ్ బ్లెస్ యూ తల్లి. మంచిది. ఈ సమయంలో కొంతమంది దైవ సేవకులు వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు మహేష్ గారు, అలాగే విలియం కేరీ గారు, కొండబాబు గారు, జి శ్రీకాంత్ గారు, అలాగే మోషే గారు తిరుమలగిరి, అలాగే శ్రీధర్ బాబు గారు పెనగంచిపోలు, అలాగే ఇక్కడ వేదిక ముందు కూర్చున్న దైవ సేవకులకు పైన చైర్స్ వేశాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిది. ఇక ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో మొదటి సందేశాన్ని అందించవలసిందిగా ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు రాజేంద్ర బాబు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమాన్నిచ్చి పాలంపల్లిలో ఉన్న నీ పిల్లలు అందరూ సహవాసంగా కూడుకోవటానికై నిర్మించుకున్న ఈ మందిరాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన నీ పిల్లలందరికీ విలువైన నీ మాటలతో నీ పిల్లల మనసులు నింపి పంపించవలసిందిగా వేడుకుంటూ కొద్ది నిమిషాలు దేవా విలువైన నీ మాటల కొరకు నీ వేద గ్రంథంలోనికి వెళుతున్నాం. మహాజ్ఞానాన్ని మాకు నేర్పించవలసిందిగా మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మధ్యకు వచ్చిన మా జాయింట్ డైరెక్టర్ గారు ప్రసన్నబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పొలంపల్లిలో ఉన్న క్రీస్తు సంఘ బిడ్డలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడి ఆరాధించటానికి, వారందరూ కూడుకొని మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి, సహవాసం పొందుకోవటానికి ఈ చక్కటి బిల్డింగ్ను ఈ ఊరు నడివడ్డులో నిర్మించుకోవటం చాలా సంతోషమైన విషయం. వీరందరినీ దేవుని కొరకు ఎలా పనిచేయాలి, దేవుని కొరకు ఎలాంటి త్యాగాలు చేయాలని నాయకుడిగా ఉండి నడిపిస్తున్న తమ్ముడు విజయరావుని అభినందిస్తున్నాను. ఈ పల్లెలో మరి ఇలాంటి చక్కటి నిర్మాణం చేయటం అనేది దేవుని కొరకు, దేవునిపై ఉన్న మీ ప్రేమకు నిదర్శనంగా ఇది చూపిస్తుంది. ప్రిల్లరా, దేవుని నమ్మామని చెప్పుకుంటారు కానీ వారి క్రియలు దేవుణ్ణి ఎరగనట్టుగా ఉంటాయి అని పరిశుద్ధాత్మ ప్రేరణలో భక్తులు రాసిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్మితే
దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? మన కొరకు దేవుడు ఎన్నో చేసాడు. మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఈ ప్రకృతిని అంతా చేసాడు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ గా చేసాడు ఆయన. ఎందులోనూ రాజీ పడలేదు. ఎందులోనూ మనం అనుభవించే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ రుచులు, రంగులు, ఆకారములు ఎందులోనూ రాజీ పడక ప్రతిదానికి ఒక ఆకారాన్నిచ్చి, ప్రతిదానికి ఒక రుచిని పెట్టి, ప్రతిదానికి దానికి ఒక సువాసన పెట్టి, ప్రతిదానికి రంగులు వేసి మనకు అందించాడండి. ఎన్ని ఉన్నాయి మనకు సేవలు అందించే 84 లక్షల జీవరాశులు, మన కళ్ళకు ఇంపుగా కనిపించే ఈ చెట్లు, ఈ ప్రాంతాలు, ఇవన్నీ దేవుడు అనుభవించడానికి కాదు, మన కొరకు చేశాడు. అవన్నీ దేవుడు మన కొరకు చేశాడు. మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు గనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమ మాటల్లో కాకుండా ఆయన క్రియల్లో చూపించాడు. ఆయన ప్రేమ కేవలం మాటలకే మిగిలిపోలేదు, క్రియ క్రియ క్రియగా కనపడుతుంది. ఈ విశ్వం అంతా మనం అనుభవించే ప్రతి వస్తువు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి గురితోవన్నీ. మనం దేవుడంటే నాకు చాలా ప్రేమ అని చెప్పుకుంటున్నామంటే క్రియేది చెప్పండి. దేవుని వలన మేలు అనుభవిస్తున్నాం. నేను దేవుణ్ణి బాగా ప్రేమిస్తానండి, దేవుడంటే నాకు ఎంతో భక్తి అండి. అమ్మో అయ్య బాబో, ప్రతిదానికి నాకు దేవుడేనండి అంటావు. కేవలం పెదాల నుండి వచ్చే మాటలే అవి. ఆ మాటలు దేవునికి ఇష్టం కాదండి. మన పెదవుల నుండి వచ్చే మాటలు కేవలము పెదవుల మీద చూపే ఆ మాటలు ఆయన అంగీకరించడు. మన ప్రేమ క్రియారూపంలో ఉండాలి, క్రియలో కనపడాలి. ప్రియులారా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన ఒక భక్తుడి గురించి మనం ఈరోజు ఆలోచన చేయాలి. దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి, దేవుడంటే పిచ్చి ఆయనకి. యవన కాలంలో ఉండి ఒక దేశం నుండి మరో దేశానికి, సిరియా దేశానికి ప్రయాణమై వెళ్తున్నాడు. అతడు ప్రయాణమై వెళుతున్న సమయంలో ఒక చోటకు వెళ్ళేటప్పటికే చీకటి పడిపోయింది, ప్రొద్దుగూగిపోయింది అని వ్రాయబడింది అక్కడ. చీకట్లో ప్రయాణం చేయటం కుదరదు గనుక అక్కడే ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని ఆకాశం పైకి చూస్తూ ఆ నక్షత్రాలు, ఆకాశం పైన ఏముందనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలో ఒక కళ, ఒక
సిద్ధమిచ్చిన ఇగ్నింపై నుండి ఆకాశపు కొనం ఉంటుంది ఆ నిచ్చెనపై నుండి దూతలు కిందకు వస్తున్నారు కింద నుండి పైకి వెళ్తున్నారు అతడికి మెలకు వచ్చింది భయమేసింది ఏంటి ఇలాంటి కల వచ్చింది ఆకాశానికంటే నిచ్చెను వెంటి ఆ నిచ్చెన పని నుండి దూతలు వెళ్ళటం వెంటి మరలా రావటం వెంటి అని భయపడిపోయాడండి అమ్మో ఇది మానవ ఆలోచనకు మించిన కళ ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు మందిరం అనే పదం అక్కడి నుంచి వాడబడుతుంది ఈ దేవుని మందిరం దేవుడే గొప్ప సూచన నాకు చూపించాడు అనుకున్నాడు ప్రియరా అక్కడే దేవుణ్ణి అడిగాడు ఇది దేవుని మందిరం కనుక దేవుడు ఉన్నాడు ఇక్కడ ఈ చోటు దేవుడు ఉన్నాడు కనుక నా మనవి వింటాడని వెంటనే అతను ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా దేవా ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను మరొక దేశానికి నేను వెళ్ళే ఆ చోటు సురక్షితంగా నేను వెళ్ళాలి అక్కడ తింటానికి కానీ త్రాగటానికి కానీ నాకు ఏ లోటు ఉండకూడదు నేను వెళ్ళిన పని అక్కడ ముగించుకుని అక్కడన్నిటిలో జయం పొంది మరలా నేను తిరిగి రావాలి అని దేవునికి మనసులో అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో యాకోబు నిన్ను మరలా నిన్ను తిరిగి రప్పిస్తాను అప్పటి వరకు నీ చెయ్యి విడవను నీ చెయ్యి నేను విడిచిపెట్టను అప్పటి వరకు అని దేవుని వాగ్దానం అతనికి వచ్చింది దేవుడు వాగ్దానం చేశాడు కదా మరి ఇతను కూడా దేవుడికి ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవా నీవన్నట్టుగా నేను వెళ్ళే ప్రతి చోట ఏ లోటు లేకుండా నేను బ్రతికి తిరిగి వస్తే తిరిగి మరలా ఈ చోటికి నేను వస్తే ఏమన్నాడు వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఆది కాను 28 అధ్యాయంలో ఉంటుందండి నేను చెప్పిందంతా 22 ఆది కాండము 28:12 చదువుకుంటే ఇప్పటి వరకు నేను చెప్పింది మ్యాటర్ అంతా అక్కడ ఉంది 22 యాకోబు అంటున్నాడు మరియు స్తంభంగా నేను నిలిపిన నేను తలగడగా చేసుకుని స్తంభంగా పెడుతున్నాను ఈ రాయి దేవుని మందిరమగును దేవుని మందిరంగా నేను మలిచేస్తాను ఇదే ప్రాంతంలో ఏ ప్రాంతాలైతే నాకు నీవి దర్శనాన్ని చూపించావో కళను చూపించావో ఏ ప్రాంతం నుండి అయితే నీవు నాకు వాగ్దానం చేశావో అదే ప్రాంతం అదే ప్రాంతాన్ని మందిరం చేసేస్తాను అన్నాడు అప్పటికి అక్కడ ఏమీ లేదు ఏ నిర్మాణం లేదు ఖాళీ ప్రాంతం ఖాళీ ప్రాంతంలో అతడు వట్టి చేతులతో వెళ్తున్నాడు ఆస్తిపరుడు కాదు యవనస్తుడు ఇంకా పెళ్లి కాలేదు వట్టి చేతులతో వెళ్తున్నాడు ఏమండి మరలా నేను తిరిగి వచ్చి ఇదిగో ఈ ప్రాంతం మందిరంగా చేస్తానన్నాడు ప్రియులరా నిజంగా యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టోరీ అంతా మీకు తెలుసు చాలాసార్లు చదువుకుంటారు అక్కడ గొర్రెలు అయిపోవడం వాళ్ళ మేడమే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ గొర్రెలను కాశాడు వాళ్ళ మేడమేం కూడా ఎప్పుడైతే ఇతను అడుగు పెట్టాడో ఇతను అడుగు పెట్టినప్పటి నుండి
ఇతను వెళ్ళినప్పటి నుంచి అతను ఆస్తి విస్తరించేసిందంట లాబాను ఆస్తి విస్తరించిందట విస్తరించి ఎందుకు ఏంటి ఇలా ఆస్తి విస్తరించేస్తుంది ఏంటబ్బా అంతకు ముందు నాకు ఇలాంటి ఆస్తి లేదే నా గొర్రెల మందలు రెట్టింపులు అయిపోతున్నాయి నా యజ్ఞ మందలు పెరిగిపోతున్నాయి నా ఆస్తి పెరిగిపోతుంది ఏంటి అని అతను బాగా ఆలోచించేసి అక్కడ రాసాడు శకునం చూపించుకున్నాడట శకునం చూపించుకుంటే యాకోబు వచ్చిన కాడి నుంచి అతడు ఆశీర్వదించబడిపోతున్నాడుగా గుర్తించాడు నిజమే యాకోబు యాకోబుని అంటున్నాడు ఇదిగో నువ్వు అడుగు పెట్టావు కనుక నీ వలన యెహోవా నన్ను ఆశీర్వదించేశాడు నీకు జీతం ఎంత కావాలి అడుగు అన్నాడు నువ్వెంత ఎంత అడుగు ఎంత ఎంత కోరుకున్నా నువ్వు జీతం అప్పటి వరకు పెద్ద పట్టించుకోలేదండి నువ్వు జీతం ఎంత కావాలి నీకు అంటే యాకోబు అన్నాడు నాకు కుటుంబం ఉంది కదా కనుక నాకు జీతం వద్దు నాకు పర్సంటేజ్ కావాలని అడిగాడండి అక్కడ నాకు జీతం కాదు పర్సంటేజ్ కావాలి ఏంటి పర్సంటేజ్ నీ మందలో భాగం ఇవ్వాలి నాకు ఏంటి భాగం నీ మందలో ఉన్న మచ్చల కలిగినవన్నీ నాకు ఇచ్చే అప్పటికి మచ్చలు ఉన్నవి తక్కువ ప్లెయిన్గా ఉండే ఎక్కువ ఇంతే కదా బాగా తక్కువ అడిగాడు యాకోబు అనుకున్నాడు కానీ తర్వాత యాకోబు కోరుకున్న మచ్చల గల గొర్రెలు ఎక్కువైపోయినాయి అంట ఏమండి అతన బాసి తక్కువైపోయినాయి ఎవరి దగ్గర అయితే పనిచేశాడో నిజంగా యాకోబు గురించి మనం ఆలోచించినప్పుడు ఎవరి దగ్గర అయితే పనిచేశాడో పనిచేసినంతకాలం అతను ఆశీర్వదించబడ్డాడు ఎప్పుడైతే పర్సంటేజ్ అడిగాడో ఆ బాసుకు మించి ఆస్తి సంపాదించేశాడు విస్తారమైన సంపదతో భార్య పిల్లలు దాసులతో ఏమండి మరలా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత అతను అన్నది మర్చిపోలేదు అతను అతను అన్నది దేవుడు కూడా మర్చిపోలేదు ఏమంటున్నాడు దేవుడు చూద్దాం చూడండి ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ కట్టించు నువ్వు వెళ్ళి అక్కడే ఉండు నువ్వన్నావే నువ్వు అది చెయ్యి మనం అన్నది చెయ్యాలి కదండి నువ్వన్నావే అక్కడే 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 ఉండు ఏడో వచ్చు అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమయ్యను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిన బేతేల్ అనే ప్రాంతం అప్పుడు ఆ ప్రాంతానికి ఏ పేరు లేదు అతడు కట్టించాడు బలిపీఠాన్ని కట్టించాడు బలిపీఠాన్ని కట్టించి బేతేలు అని పేరు పెట్టాడు 33:20 వచనం కూడా చూద్దాం చూడండి బలిపీఠం కట్టిస్తే యాకోబు ఏం చేస్తాడో తెలుసా బలిపీఠం పైన అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ హెలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను అనగా ఆ హీబ్రూ పదం ఎల్ హెలోహి ఇజ్రాయేల్ అనగా ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ దేవుడే దేవుడు పబ్లిక్ అందరికి కనబడేటట్లు బలిపీఠం కట్టిస్తే మందిరం కట్టిస్తే ఆ మందిరంపై వీళ్ళ కట్టించిన ఆ నిర్మాణంపై
దేవుని పేరు ఉండాలి. నిజమైన దేవుడు ఆయనే. అన్నట్టుగా ఆ రోజు అబ్రహాము బలిపీఠాలు కట్టించాడు, యాకోబు బలిపీఠాలు కట్టించాడు, ఇస్సాకు బలిపీఠాలు కట్టించారు. బలిపీఠాలు కట్టించినప్పుడు నిజంగా యాకోబు కట్టించిన బలిపీఠం, దానిపైన ఆ బలిపీఠం పైన ఒక పేరు రాసాడండి, పెద్ద బోర్డు పెట్టించాడండి. ఏమని? ఇశ్రాయేలు దేవుడే, దేవుడు. నేను నమ్మిన దేవుడే దేవుడు, నా దేవుడే దేవుడు. బా, ఏం చెప్పుకున్నాడండి దేవుని గురించి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించాను అంటానికి గుర్తు చూడండి. ఆయన నామాన్ని ప్రకటన చెయ్యాలి, ఆయన గురించి జనాల్లో చెప్పాలి, బాహాటంగా ధైర్యంగా చెప్పగలగాలి. ఆ రోజు బోర్డు పెట్టి బాహాటంగా చెప్పగలిగాడు ఎవరు? యాకోబు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకునే వారులారా, ఎంతమంది దేవునికి గొప్ప కార్యాలు చేస్తున్నారు? గొప్ప కార్యాలు ఏంటి? ఆయనకి నీ తిని ఆహారంలో పాలాగా అడగట్లేదైనా, నువ్వు తినే పండుల్లో తీసుకొచ్చి ఆయన పెట్టమని అంటలేదైనా. పాటల్లో చూశారు కదండి జాన్సన్ విక్టర్ గారు, అన్నీ అన్నీ ఇచ్చేశారండి, అన్ని పాటల్లో నింపేశాడండి. ఆయన భోంచేసేటప్పుడు ఒక ముద్ద ఇలా కలిపి ఇలా కళ్ళు కద్దుకుని పక్కన ఎడతాడు. వీడిదేమో ఎంత ఎత్తుపోగుంటుంది. దేవునికి ఒక పిడుగు అది అడుగుతున్నాడా దేవుడు? దేవుడు అది అడుగుతున్నాడా చెప్పండి? నువ్వు తినే దాంట్లో ఒరే నాకు ఒక ముద్ద పెట్టరని అడిగాడు ఎప్పుడైనా? అది చేసింది ఆయనండి. మనం తినే ఆహారం లేకముందే ఆయన ఉన్నాడు, మనం పీల్చే గాలి లేకముందే ఆయన ఉన్నాడు. ఏమండి ఇది? ఇందులో ఈ ప్రకృతిలో ఏది ఆయన అవసరం లేదు. ఈ ప్రకృతిలో ఏదో ఇచ్చేసి ఏదో పెట్టేసి దేవుడు కడుపు నిండిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు. దేవుణ్ణి ప్రేమించావంటే దేవుణ్ణి ప్రేమించిన యాకోబు ఏం చేశాడో చూడండి. బలిపీఠం కట్టి దానిపై ఒక చక్కటి బోర్డు పెట్టాడు. దేవుణ్ణి ప్రేమించావంటే నువ్వు అదే చెయ్యాలి. ఎక్కడైనా చిన్న సంఘం, విజయరాజు విజయరావు ఆయన ఆయన బోధ వింటున్న కొద్దిపాటి చిన్న సంఘం త్యాగాలు చేసి, విజయరాజు విజయరావు కూడా ఎంతో త్యాగం చేసి ఒక చక్కటి నిర్మాణం చేసి ఆ నిర్మాణానికి మళ్ళీ బయట వెలివేసి నెలగొందో చూడండి, అద్భుతం. ఏమండి అంతలా ఉండాలి ఆ బిల్డప్? యాకోబు ఇచ్చాడు కదండి, దానిపైన పేరు పెట్టాడు. ఇదో ఎవరిది సంఘం? క్రైస్ట్ చర్చ్. ప్రాణం పెట్టాడైన, రక్తాన్ని కార్చాడు, మన శాప పాపాల నుండి విడుదల చేసేసాడు, మన కొరకు తన ప్రాణాన్నే పెట్టిన ఆయన పేరు కట్టి ఆయన పేరు పెట్టడం నిజంగా చాలా సంతోషమైన విషయం అండి, చాలా సంతోషమైన విషయం. దేవుణ్ణి ప్రేమించాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మేము. ఆ ప్రేమకు గుర్తు ఇదిగో, మాకు స్తోమతక మించి. నేను పైకెక్కి చూసానండి, ఈ ఊళ్ళో ఎవరి ఎంత ఎత్తులేవు, అన్ని చిన్న చిన్న ఇల్లులే కదండి, ఇవన్నీ చిన్న 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 ఇల్లులు కట్టుకున్నారు వీళ్ళంతా. మా ఇల్లులు కంటే ఎత్తుగా దేవుని మందిరం ఉండాలి, దేవుని మందిరం ఉండాలని కోరుకున్నారు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇది, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇది అండి. ప్రేమని దేవుని పిల్లలారా, మరి దేవుని మందిరం గురించి కొన్ని మాటలు, మీ రెండు మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తానండి. దేవుని మందిరం,
కీర్తన గ్రంథం 84 కీర్తన 4 వచనం త్వరగా చదవండి నాన్న. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 65 కీర్తన 4 వచనం కూడా చదవండి. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వారు ధన్యులు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందిదము. మందిరములో నివసించేవారు ధన్యులట. ఈ మందిరములో మేలులు దాగి ఉన్నాయట, ఎన్నో విలువైన మేలులు దాగి ఉన్నాయట. ఆ మేలులతో మందిరముకు వచ్చిన వాళ్ళు, మందిరములో నివసించిన వారు ధన్యులు, ధన్యులు అని రాయబడింది. 27 కీర్తన 4 వచనం కూడా చదువుదాం చూడండి. కీర్తన గ్రంథం 27 కీర్తన 4 వచనం. యెహోవా దగ్గర నేను ఒక వరం, ఒకే ఒక వరం, ఒకే ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను. దేవుడే మనకు ప్రత్యక్షమై, భక్తుడా నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కోరుకుంటావు, కోరుకంటే ఏం అడుగుతావు నువ్వు? ఏ వరం అడుగుతారు? డబ్బు అడుగుతారు, బంగారం అడుగుతారు, ఆస్తులు అడుగుతారు, పదవులు అడుగుతారు, ఆరోగ్యం అడుగుతారు, ఆయుష్కాలం పొడిగింపు అడుగుతారు, ఏమేమో అడుగుతారండి. ఈ భక్తుడు ఏం అడుగుతున్నాడు చూడండి. యెహోవా యొద్ద నేను ఒకే ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటో తెలుసా? యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. ఏమడిగాడండి? దేవా, నేను చచ్చిపోయినంత వరకు నీ మందిరంలోనే ఉండాలయ్యా, ఈ వరం చాలు నాకు. ఎందుకంటే నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, నీ మందిరంలో నివసించే వారందరికీ ఎన్నో మేలులు నువ్వు చేస్తున్నావు గనుక నా బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా నీ మందిరములోనే నివసింపాలి. ఆ వరం ఒక్కటి చాలు. బంగారం, వెండి, పదవులు, అధికారం, ఆయుష్కాలం, ఆరోగ్యం, ఇవన్నీ ఇవేమి ఎడక్క ఒకే ఒక వరం అడుగుతున్నాడు. ఆ వరం దేవుని మందిరములోనే నివసించాలి. ప్రియులరా, ఈ వరం ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? ఇది అడగటమే? మందిరానికి రమ్మంటే శనివారం పాస్టర్ గారు వెళ్ళి చెప్తేనే కానీ రారంట కొన్ని ఏరియాల్లో. ఈ శనివారం రాలేదాయన మా ఇంటికి, నేను రాను. ఫోన్లు చెయ్యాలి ప్రతి, ఈ మధ్య కాలంలో లేటెస్ట్ డెవలప్ అవుతున్నారు కదండి మన వాళ్ళు. సంఘానికి ఒక వాట్సాప్ గ్రూపు, ఆ గ్రూపుల్లో ఐదారు మెసేజ్, అమ్మ రేపు ఆదివారం మరి అందరూ వచ్చేయండి. ప్రతి శనివారము ఆ గ్రూప్లో మెసేజ్ వెళ్ళాలి. ఏటండి ఇది? రావాలి 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 రావాలని పట్టుబడుతుంటారండి చాలామంది. చెప్పలేదు చెప్పలేదు కనుక రాటం మానేస్తుంటారు. ఏ వంక దొరుకుతుందని చూస్తుంటారండి. ఆ వంకతో దేవుని మందిరానికి దూరం అయిపోవాలనుకుంటారు చాలామంది. ఒకే ఒక వరం అడిగాను నేను దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా, అంటే నేను చచ్చిపోయినంత వరకు నేను మందిరంలోనే ఉండాలి, మధ్యలో ఏ ఆటంకాలు రాకూడదు. ఏమండి ఇక్కడ ఒకటి రా, ఒక డౌట్ రావచ్చండి. అంటే చచ్చిపోయే వరకు మందిరంలోనే ఉండాలండి, మేము అందరం ఎక్కడ పడతామండి? ఇందులో మా ఇల్లులో ఉండాలి. ఒక గంట రెండు గంటలు అయితే ఉంటాం, తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతాం. మరి అంత కాలం అంత ఇక్కడ గడపాలంటే ఎలాగా? అంటే మందిరం అంటే ఏమనుకున్నారండి? మందిరానికి నిర్వచనం మాట చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, దేవుని మందిరం అంటే
కట్టబడిన కట్టడం కాదు దేవుని మందిరం అంటే దేవుని మందిరములో అనగా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మందిరం అంటే ఏందనుకున్నారు సంఘం సజీవమైన రాళ్ళతో కట్టబడిన సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్న మనమంతా మందిరము దేవునికి ఆ మందిరాలు కూడుకునే స్థలమే అందుకే ఇక్కడ ఏం రాశారో తెలుసా క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ కింద తెలుగులో క్రీస్తు సంఘం కూడుకును స్థలమది అది సంఘం కాదు క్రీస్తు సంఘం అంతా కూడుకునే స్థలం పోలంపల్లిలో ఉన్న క్రీస్తు సంఘం అంతా కూడుకునే స్థలం ఇది దేవుని పేరట కూడుకుంటున్నారు కనుక హైలైట్ గా కట్టుకున్నారండి ప్రేమని దేవుని పిల్లారా ఇప్పుడు అర్థమైందండి మందిరం అంటే ఏంటి జీవము గల దేవుని సంఘం మందిరం ఇప్పుడు కీర్తన గ్రంథం 27:4 చదువుకున్నాం కదండి నేను దేవుని యొద్ద ఒక వరం అడిగితిని నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను మధ్యలో కట్ అయిపోకూడదు మధ్యలో సంఘ బహిష్కరణ జరగకూడదు మనకి ఎప్పుడు సంఘంలోనే ఉండాలి ఆ సంఘం విలువ తెలిస్తే జీవితకాలం అంతా అంటే నేను చచ్చిపోయేంత వరకు క్రీస్తు సంఘంలోనే క్రీస్తు సంఘ సభ్యుడిగానే సభ్యురాలుగానే చచ్చిపోవాలి చచ్చేంత వరకు నేను ఈ సంఘంలోనే ఉండాలి సంఘం మారకూడదు సంఘాన్ని వదిలిపెట్టకూడదు సంఘం నుంచి మనం నెట్టి వెళ్ళి పడకూడదు ఆలోచించారు ఎప్పుడైనా మరి వైజాగ్ లైవ్ చూసేటప్పుడు పెద్దైనా డాడీ ఒక మాట అంటున్నాడండి ఎవడైనా చేశాడు సంఘంలోంచి వెళ్ళిపోతారు జాగ్రత్త ఆ మాట అంటే భయం వేస్తుందండి నీకు నాకు ఆ మాట ఉంటే భయం వేస్తుంది అమ్మో నిజంగా తెలిసిన వాళ్ళు బ్రతిమాలతారండి సంఘంలోంచి ఎక్కడ బయటికి వెళ్ళిపోతామో మేము తప్పు చేస్తే పెద్దలు సంఘం నుంచి మమ్మల్ని ఎక్కడ నెట్టి వేస్తారని తప్పు చేయకుండా మంచి ప్రవర్తనతో దేవుని పనిలో ఎప్పుడు ఉంటూ దేవుని పని నిర్లక్ష్యం చేయకుండా తప్పుడు ప్రవర్తన ప్రవర్తించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి చివరి వరకు సంఘంలో ఉండాలి నేను సంఘంలో ఉండాలి సంఘస్థురాలుగా ఉండాలి సంఘస్థుడిగా ఉండాలి నా చచ్చిపోయినంత వరకు పంతాలు పట్టింపులు కుదరవండి చాలామంది కానికిస్తే పేరు చదవలేదని ఆ పేరు పాస్టర్ గారు మైకులు అనౌన్స్ చేయలేదని ఇదిగో నేను కానికిచ్చాను అందరి పేరు చదవండి నా పేరు చదవలేదు నేను ఆ చర్చికి వెళ్ళిన ఇంకా ఎవరికి నష్టం అనుకున్నావు ఎవరికి నష్టం చెప్పు ఆ సంఘం యొక్క ఆ మందిరం యొక్క విలువ తెలిస్తే బంగారాల కన్నా వెండి కన్నా డబ్బు కన్నా పదవుల కన్నా ఆస్తుల కన్నా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది మందిరంలో ఉన్న మందిరంలో సభ్యత్వం సంఘంలో సభ్యత్వం అది పోగొట్టుకోకుండా దాని కొరకు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడతారండి ఓకే ఇంకా మంచి మాటలు మన జాయింట్ డైరెక్టర్ గారి ద్వారా మనం విందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను దయగల మా తండ్రి ఇదిగో పోలంపల్లిలో ఉన్న నీ పిల్లలు వారి ప్రేమను చాటుకున్నారు వారందరూ కూడుకోవటానికి ఒక చక్కటి నిర్మాణం చేసి ఆ నిర్మాణం ఈ ఊర్లోనే ఎత్తుగా చేసి దానిపైన నీ కుమారుడు పేరు నీ కుమారుడి యొక్క సంఘం అని పేరు రాసి ఊరందరికీ కనబడేటట్లు ఊరు నడివడ్డున చేసిన నిర్మాణం బట్టి కృతజ్ఞతలు సంఘాన్ని దినదిన అభివృద్ధిపరచండి ఈ ఊర్లో ఉన్న అందరూ ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు అందరూ శాశ్వతమైన జీవితంలోనికి వెళ్ళాలి ఈ ఊరిని మీరు ప్రేమించారు కనుక ఈ ఊరికే వెలుగుగా ఈ మందిరాన్ని నిర్మాణం చేశారు దేవా
ఈ ఊర్లో ఉన్న వారందరూ ఈ స్థానిక సంఘం ద్వారా రక్షించబడ్డ కృప దయచేయమని మనం చేసుకుంటూ అనేకమైన సంగతులు నీ కుమారుని నోట ఉంచి మాతో మాట్లాడమని మనం చేసుకుంటూ ఎంతటి మహాజ్ఞానానికి వారసులుగా మమ్మల్ని చేసిన మాత్మీ తండ్రి జయశాలి గారికి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్న పరిచర్య అంత దినదినం అభివృద్ధి చేయమని మనం చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమే చాలా మంచి మాటలు మనల్ని బలపరిచే విధంగా మనకు అందించినటువంటి అద్భుతమైన వర్తమానాన్ని అందించిన ఆంధ్రజోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు రాజేంద్ర బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనం చూస్తున్నాం చాలా చాలా మంచి సంగతులు మనం ఉన్నాం మరికొన్ని సంగతులు అద్భుతమైన సంగతులు మనం అనుభవిస్తున్నాం ఈ సమయంలో మరి దేవుని పని కోసం ఈ జరుగుతున్న దేవుని పనిలో మీరు కూడా సహకారులుగా ఉండాలి అంటే మరి దేవునికి మీ కష్టాన్ని సమర్పించండి కానుకల సేకరణ జరుగుతున్న సమయంలో ఈ యొక్క కార్యక్రమం ఖర్చుల కొరకు మరి ఒక ప్రత్యేకమైన పాట స్థానిక సంఘంలో సభ్యులు నవ్యన్న గారు పాట పాడి వినిపిస్తారు ఆ సమయంలో మరి సంఘ బిడ్డలు కానుకలు సేకరించండి ఇటువైపుగా అందరు వరుసగా ఇటువైపు నుంచి వెళ్ళండి ఒక లైన్గా ఇటు వెళ్ళండి ఇటువైపు రావాలి ఓకే పాట ప్లే చేయండి I'm
సరాపులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడబడుతున్న తండ్రి, మీ అత్యున్నతమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చేరి వచ్చిన మీ పిల్లలందరూ కూడా మీ పని కోసం వచ్చినటువంటి కానుకను దీవించండి తండ్రి. మీ పని నిమిత్తం వాడబడినట్లుగా ఆశీర్వదించండి. కానుక సమర్పించినటువంటి మీ పిల్లల కుటుంబాలలో ఏ లోటు లేకుండా సముద్రమంత సమృద్ధిని మీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించి ఈ లోకములో ఉన్నంతకాలం మీ పిల్లలకి ఏ లోటు లేకుండా ఆశీర్వదించమని తదుపరి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన నా యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించిన దైవజనులు పెద్దలు ఎజ్రా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇక కానుకలు సరిగా పిల్లలు పట్టలేదట, పిలుస్తున్నారట, అటు వెళ్ళన్నాను ఒకసారి. మంచిదండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు మరి చర్చ్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన మన పెద్దలు, ముఖ్య వాక్య ఉపదేశకులు, జాయింట్ డైరెక్టర్ గారు ప్రసన్నబాబు గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపించడానికి వారు సిద్ధపడి మన ముందుకు వస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొడుతూ అన్నయ్యను ఆహ్వానిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా లాదురస్ ప్రసన్నబాబు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. పెంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో ఈ మారుమూల గ్రామంలోని పిల్లలతో కలిసి కూడుకొనుటకు మీ మాటలు నేర్చుకున్నటకు ఇచ్చిన సమయమును బట్టి ధన్యవాదాలు. ప్రతిష్ఠించిన ఈ స్థలమును బట్టి,
కూడుకొనటానికి కూడి వచ్చిన మందిరాలన్నిటిని బట్టి మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ కట్టబడిన నిర్మాణము నిలయంగా మారుటకు సకల దీవెన ఆశీర్వాదములు ఈ స్థలముపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తుయేసు వారి మహోన్నతమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములు శుభాభివందనాలు. పోలంపల్లి గ్రామం అనగానే మాకెంతో సుపరిచితమైన గ్రామంగా మేము భావిస్తుంటాం. ఎందుకంటే సుమారు 20-25 సంవత్సరాల క్రితం నా తండ్రి గారైన జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు ఈ గ్రామంలో అడుగుపెట్టారు అని ఆ జ్ఞాపకాలు ఈ గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే మేమందరము కుటుంబంగా ఇక్కడికి రావటం, మమ్మల్ని ఆహ్వానించడానికి ఇక్కడున్న పెద్దలు జలాది లక్ష్మయ్య గారు కానివ్వండి, అలాగే పౌలు గారు కానివ్వండి, ఆ రోజు వారు పెద్దలుగా తండ్రి గారిని ఆహ్వానించి ఇక్కడ దేవుని మాటలు వినిపించాలి అని వారు ఇన్ని ఇంచుమించు 20 ఏళ్ళ పైబడే వారు ఇక్కడకు ఆ మహానుభావుని తీసుకొని వచ్చారు. నిజంగా ఇన్నేళ్ళ తరువాత లక్ష్మయ్య గారు ఆయనకున్న స్థలాన్ని దేవుని కోసం సమర్పించటం, ఆయన ఇచ్చిన ఆ దాతృత్వాన్ని బట్టి ఇక్కడున్న సంఘ సభ్యులు, కళాశాల పిల్లలు, మరికొందరు దాతలైన వారు తమ అమూల్యమైన త్యాగాన్ని కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి ఇదిగో మీ కళ్ళ ముందున్న ఈ చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ భవనం అనేక ఆలయాలకు ఆలవాలం, అంటే పరిశుద్ధమైన దేవాలయాలైన మనం కూడుకునే ఒక చక్కని ప్రదేశం. దీని నిమిత్తం ఎంతమంది కష్టపడ్డారో వారందరినీ దేవుడు బహుగా ఆయన సేవలో ఫలింప చేయాలని కోరుకుంటున్నాం. ప్రియవారా, దేవాది దేవుడు నివసించే ఒక గొప్ప మందిరం మనం. ఈ మందిర నిర్మాణానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? మందిరం అనగానే కేవలం స్థలం, ప్రదేశం, ప్రాంతం అని అనుకుని భావించేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నిజానికి బైబిల్ని తరిచి చూస్తే ఆమె చెప్పిన నిజం ఏంటో తెలుసా? బైబిల్లో వ్రాయించిన ఒక మాట చూద్దాం. అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 3:16 చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని తెలీదా మీకు? ఏమండి, ఎవరు దేవుని ఆలయం? ఎవరు దేవుని ఆలయం? మీరే. 2వ పత్రికలో ఏమంటున్నారు చూడండి పౌలు గారు, 2వ పత్రిక కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 6:18, 2వ కొరింథీయ పత్రిక 6:18, మనము జీవాధిపతి అయిన జీవం కలిగిన ఆ దేవునికి ఆలయం. ఈ ఆలయం ఆయనకి ఎంత విశాలంగా ఉంది అంటే కింద చెప్తున్నాడు చూడండి. నేను దేవుడు అంటున్నాడు, దేవుడు స్వయంగా పలుకుతున్న మాటలు ఇవి. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. వారిలో నివసించి సంచరింతును అంటే దేవుడు మనలో నివసించే చోటు ఉందట, నివసించి సంచరించే చోటు కూడా ఉందట. అందుకే దేవుడు అంటే అంత చిన్నోడా? 6 అడుగుల ఆకారంలో పట్టేటంతటి ఆకారం ఆయనది కాదండి. ఆకాశ మహాకాశములు పట్టజాలిని స్వరూపం దేవునిది.
ఆకాశం చిన్నది కాదండి, మన పైన ఉన్నది ఆకాశం. నీలంగా కనిపించే ఆకాశం ఎంత పెద్దదంటే అనంతం అన్నారు. అనంతమైన విశ్వం ఎంత పెద్దదో మీకు అర్థం అవ్వడం. నీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ భూమి ఎంత పెద్దదో మీకు తెలుసు. ప్రతిరోజు ఉదయాన్నే మీరు చూచే సూర్యుడు ఎంత పెద్దవాడు తెలుసా? ఇలాంటి మనం నివసిస్తున్న ఈ భూమి ఎన్నో ఖండాలు మహాసముద్రాలతో కూడిన ఎంతో విస్తీర్ణ వైశాల్యం కలిగిన ఈ భూభాగం, ఈ భూమి భూగోళం, ఇలాంటి భూములు 13 లక్షల భూములు ఒక చోట కలిపి ముద్దగా చేస్తే ఎన్ని భూములండి? 13 భూములు కాదు, 1300 భూములు కాదు, 13 లక్షల భూములు ఒక దగ్గర పెడితే వచ్చేదేనండి సూర్యగోళం. రోజు మనం చూస్తున్నాం ఆకాశం అంతా ఉందా, ఆకాశంలో చిన్నగా ఉందా? 13 లక్షల భూములు కలిపితే వచ్చే ఒక సూర్యగోళం ఆకాశంలో ఒక చిన్ని ముద్దగా కనబడుతుంది మనకి. ఇక నక్షత్రాలు ఉన్నాయి చూసారు, దాని వెనక తెల్లగా కనబడుతుంటాయి. సూర్యుని కన్నా కొన్ని 1000000 రెట్లు పెద్దవి. సూర్యుడే భూమి కన్నా 1000000 రెట్లు పెద్దవాడైతే, అలాంటి సూర్యులు కొన్ని 1000000000 సూర్యులు కలిపితే ఒక చిన్ని నక్షత్రం. కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? అవే 1000000000లున్నాయండి, లెక్క పెట్టలేనన్ని. అంటే దీన్ని బట్టి ఆకాశం ఎంత పెద్దదో మీరు ఊహించాలి, అవునా? ఇంత పెద్ద ఆకాశంలో ఇన్ని 1000000000 నక్షత్రాలలో ఇంత పెద్ద సూర్యునితో ఒక చిన్ని భూమిని చేశాడు ఎవరు? దేవుడు. ఆ భూమి మీద మనకు జన్మనిచ్చాడు మనుష్యులు మనం. తన పోలిక తన స్వరూపం మనకిచ్చి మనలను ఈ భూమి మీదకి పంపాడు. భూమి చిన్నదైతే భూమి మీద మనిషి ఎంతటి వాడు? 6 అడుగుల మనిషి, 6 అడుగుల మనిషి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని రూపం ఎందులో ఆయన నివసించి సంచరిస్తానంటున్నాడండి. నేను మీలో 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 ఇందులో కాదు, మీరు కట్టిన మందిరంలో ఉన్నాడు ఆయన. ఎందులో ఉంటాడు తెలుసా? మీలో. ఎందుకంటే ఇది మీరు కట్టారు, ఇది మీరు కట్టారు. మరి దీన్ని ఎవరు కట్టారు? మిమ్మల్ని ఎవరు కట్టారు? మిమ్మల్ని ఎవరు కట్టారు? అమ్మ కట్టలేదు. ఇందాక చిన్న బిడ్డ చక్కగా చెప్పింది, అమ్మ ఆవిడ ఒక బొమ్మ. దేనికి అమ్మ? ప్రతిదానికి అమ్మ అమ్మ అమ్మ. దేవుడు విలువ అర్థం కాని మూర్ఖమైన సమాజం అమ్మని నెత్తిని పెట్టుకుంది. అమ్మలో కోపం వచ్చినా నేనేమో అనుకోను, ఎందుకంటే అమ్మనే చేసింది దేవుడు. దేవుడు అనుకోండి, అమ్మ మీకెక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ? అమ్మ రావాలన్నా, జీజమ్మ రావాలన్నా, ఎవరు రావాలన్నా ఆయన ఉండాలి. ఆయన అనుకున్నాడు కనుక ఈ అమ్మలు అమ్మమ్మలు అందరూ వచ్చారు. కనుక దేవుని సంకల్పం మేరకు భూమి మీద ప్రతి మనిషి జన్మ జరిగింది. ఆ తల్లి కడుపులో మీ నిర్మాణం జరిగింది. ఏంటా నిర్మాణం? మానవ దేహం. ఈ నిర్మాణాన్ని నిర్మించింది దేవుడే. దేవుడు తప్ప ఇంక ఎవ్వరూ ఈ నిర్మాణాన్ని చెయ్యలేదు, చెయ్యలేరు. లేదండి, మనిషి మానవ దేహాన్ని చేసేసాడండి అని ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలో చెప్పలేరు. ఒక కనుగుడ్డు పోతే ఓ గుడ్డే కదా అనుకుంటున్నారా? ఓ గుడ్డే అన్నారా? ఏది గుడ్డు నిమ్మని చెప్పండి. తయారు చేస్తారు గాజు గుడ్డు, చూపు ఉండదు దానికి, అటు ఇటు తిరగదు, అలా ఒక దగ్గర పెట్టేసినట్టు ఉంటుంది. అది మనిషి తిరిగేడు. ఒకవేళ నీకు మరలా చూపు రావాలి అంటే మరొక కన్నున్నవాడు నీకు ఇవ్వాలి, అవి డొనేట్ చేయాలి. అంటే నీ నేత్రం, వాడి నేత్రాన్ని నీకు దానం చేయాలి, నేత్రదానం అంటారు దాన్ని. అప్పుడు నీకు చూపు వస్తుంది. అది కుదిరితే, అందరికీ కాదు, అన్ని సందర్భాల్లోనూ రాదు. అంటే శరీరంలో ఒక చిన్న గుడ్డును కూడా తయారు చేయలేని మనిషి దేవాది దేవుని శక్తి వలన
ఈ చక్కటి ఆకారాన్ని తల్లి కడుపులో సంపాదించుకుంటున్నాడు. ఆ తల్లి కడుపులో నిర్మించినది ఎవరో తెలుసా? బైబిల్ చెబుతుంది, కీర్తన గ్రంథం 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తనలోని 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే తల్లి గర్భంలో జరిగిన ఈ నిర్మాణానికి కారణం ఎవరు? అమ్మవారు. అమ్మ ఏం చేసింది? నడతట్టా తెలిసిన తర్వాత స్పీడ్గా నడిచేది, మెల్లగా నడవడం ప్రారంభించింది అంతే. అన్నీ తినేది, కాస్త మెల్లగా తినడం ప్రారంభించింది అంతే. తొమ్మిది నెలలు ఏం చేసింది? ఏ పని పాటలో కొంతమంది ఇలా స్వెటర్ వెళుతుంటారండి అమ్మలో. ఎందుకు? పుట్టబోయేవాడు చిన్న టోపీ లేదా చిన్న స్వెటర్ ఓపుకుంటే, వాంతులు చేసుకున్నారు అనుకోండి ఇంకేం ఓపిక, ఎప్పుడూ వాంతులే పాపం తల్లులకి కొన్ని సందర్భాల్లో బాధ. ఏం చేస్తుందంటే, ఏం చేయదు, 9 మాసాలు కనిపెట్టుకొని ఉంటుందంటే. కానీ 9 నెలలలో ఈ ఆకారం ఎలా? కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, అవయవాలు బయటికి కనిపించేవి, లోపల ఉన్నవి. వీటిని నిర్మించేది ఎవరో తెలుసా? నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు తండ్రి నీవేనయ్యా. నీ హస్తములు దేవుని చేతులట ఎక్కడికి వెళ్ళి? తల్లి గర్భములోనికి వెళ్ళి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు చూడండి ఆ మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. దేవుడే తన స్వహస్తాలతో నిర్మించాడు. దేనిని కాదు, మీ కంటి ముందు కనబడుతున్న ఈ ఇసుక, సిమెంటు, ఈ భవనాన్ని దేవుడు చేయలేదు. కానీ ఒక భవనాన్ని దేవుడు చేసే ఒక గొప్ప నిర్మాణం, ఆయన ఉండే దేవాలయం. నిర్మాణం కన్నా దాన్ని ఏమనాలి? మీ దేహాలు ఏంటవి? దేవాలయాలు. ఎవరికి దేవాలయాలు? దేవునికి దేవాలయాలు మీ దేహాలు. దేవుడు నివసించే చోటే ఈ మానవ స్వరూపాలు. దీనిని అమ్మ చెయ్యలేదు, నాన్న చెయ్యలేదు, శాస్త్రం చేయలేదు, మనిషి జ్ఞానం చేయలేదు, దేవుడే చేశాడు. ఎంత చేసిన దేవునికి కృతజ్ఞత ఏమనందా ఈ మనుషులకి. దేవుణ్ణి ఏ స్టేజ్లో పెట్టారో తెలుసా అండి? మొదటి స్థానం, ఫస్ట్ ప్రైజ్ అమ్మ. కోపం వస్తుంటుందండి ఇలాంటి మాటలన్నీ వింటుంది నా మాకు. లోకానికి మాత్రం అబ్బా దేవత అండి. మా దగ్గర మాట్లాడాలి ఇలాంటి మాటలు. దేవుణ్ణి పక్కన పెట్టి అమ్మ, బొమ్మ, తంటమ్మ చెప్పొద్దు. తంట మాటలు అవన్నీ, పనికిరాని మాటలు అవన్నీ. అన్నిటినీ దేవుని వల్ల అనుభవించి మొదటి స్థానం ఎవరికి ఇచ్చింది? ఈ ప్రపంచం, ఈ దౌర్భాగ్య ప్రపంచం మొదటి స్థానం అమ్మ. ఇక 2వ స్థానంతో దేవుడు చూస్తాడు, ఒరే సెకండ్ ప్రైజ్ అని నాకు ఇస్తావా? నీకు లేదు రియా. మరెవరు? తండ్రి. తల్లి మొదటి స్థానం, 2వ స్థానం తండ్రి. ఈయనేం చేశాడు? ఈయన ఏం చేయలేదు. ఇంకా ఆవిడనే కనీసం అలా సంచిలో మోసింది, ఈయన ఏమీ చేయలేదు. కానీ ఈయనది 2వ ప్రైజ్. ఇక 3వ స్థానం అయినా ఇస్తారేమో అమ్మ నాన్న తర్వాత ఇక నేనే ఉంటాను కదా అనుకుంటే, గురువు వచ్చాడండి మధ్యలో. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలాంటి తప్పుడు పాఠాలు నేర్పించిన దరిద్రపు గురువులు ఉన్నారు. తల్లి, తండ్రి, గురువు. అంటే 3 ప్రైజ్లు అయిపోయినా? అయిపోయి. ఏంటి ఎక్కడైనా 1st, 2nd, 3rd ప్రైజ్లు అంటే 4th, 5th ప్రైజ్లు కూడా ఉంటాయి చెప్పండి. ఒలింపిక్ క్రీడల్లో కూడా 3 ప్రైజ్లు ఉంటాయి. అంటే అమ్మకు ప్రైజ్ దక్కింది, నాన్నకు ప్రైజ్ దక్కింది, గురువుకు ప్రైజ్ దక్కింది. ప్రైజ్ వేరే ఎవడంటే దేవుడా.
దేవుణ్ణి ప్రైజ్ లేని వ్యక్తిగా పక్కకు నెట్టేసింది సమాజం. ఈ ముగ్గురు ఉండడానికి కారణమైన దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుణ్ణి అవమానిస్తుంది లోకం. దేవుడే లేకుండా ఈ నేలెక్కడిది? ఈ నేల మీద నీవెక్కడివి? నీ గర్భంలో పుట్టిన ఈ రూపం ఎక్కడిది? ఇవన్నీ రావడానికి మూలం నా దేవుడు, నా తండ్రి. ఆయనే కాకుండా చేస్తారా? ఆయన లేదంటారా? ఏంటి, భూమి మీద ఈ 6 అడుగుల ఆకారం కలిగిన మనిషి బ్రతకడానికి జగత్తగానండి ఎంత పెద్ద భూమిని చేశాడండి? ఈ భూమిలో ఎన్ని పెట్టాడో తెలుసా? తవ్వుకుంటూ మనిషి తవ్వేసి లోపల నుంచి తెచ్చేస్తున్నాడు. ఏంటంటే తెచ్చేస్తున్నాడు, బంగారం తెచ్చాడు బయటికి, ఇనుము తెచ్చేసాడు బయటికి, వెండి తెచ్చేసాడు బయటికి, వజ్రాలు తెచ్చేసాడు బయటికి, ఆయిల్ తెచ్చేసాడు బయటికి, అన్ని తెచ్చేసుకున్నాడు బయటికి. ఎన్ని సంపదలు, గనులు గనులు కొద్దీ సంపదలు, ఇంత విలువైన సంపదలను దేవుడు ఈ భూమిలో మనిషి కోసం పెట్టాడు. మనిషి కోసం ఏమండి, ఈ భూమిని నిలబెట్టడం కోసం ఒక పెద్ద కుటుంబాన్ని పెట్టాడండి. ఏట కుటుంబం, సౌర కుటుంబం. సౌర కుటుంబంలో మన భూమి ఎన్నో గ్రహం, 3వ గ్రహం. సూర్యుడి తర్వాత 3వ గ్రహం అండి మన భూమి. ఏమండి, భూమి మీద మనిషి బ్రతకడానికి ఈ భూమి ఒక్కటి ఉంటే చాలుగా? నేను చాలాసార్లు అదే ఆలోచించానండి. ఏంటయ్యా దేవా నీ ప్రేమ, భూమి మీద మనుషులు బ్రతకడానికి భూమి ఒక్కటి చేస్తే చాలు కదా? పోనీ భూమి కోసం వెలుగు కావాలి కాబట్టి సూర్యుడు చేశాడు, రాత్రిపూట దీపం కావాలి కాబట్టి చంద్రుడు చేశాడు. ఈ 3 గ్రహాలు ఉంటే చాలుగా? సూర్యగ్రహం, చంద్రగ్రహం, భూగ్రహం. ఈ 3 గ్రహాలు సరిపోవని బుధగ్రహం ఎందుకు, కుచగ్రహం ఎందుకు, శనిగ్రహం ఎందుకు, అంగారక గ్రహం ఎందుకు, ఆ వెనక ఉన్న నక్షత్రాలు కోట్ల కోట్ల నక్షత్రాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నీకు అర్థం కాదది, నీకు అర్థం కాదది. నీకు అర్థం ఏంటంటే చెప్పమంటారా? నా గడియారంలో 3 ముళ్ళు ఉన్నాయి అవునా, 1 గంటల ముళ్ళు, 1 నిమిషాల ముళ్ళు, 3వది సెకండ్ల ముళ్ళు అవునా. ఈ 3 ముళ్ళు పెడితే సరిపోద్ది కదండి, సరిపోద్దా? ఏం సరిపోద్ది? ఈ 3 తిరగాలి అంటే వెనక చాలా చక్రాలు ఉన్నాయి, ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి ఒకదాంతో ముడిపడి ముడిపడి తిరుగుతున్న చక్రాలు ఇదిగోండి నా గడియారంలో. అంటే ఈ 3 ముళ్ళు క్రమంగా తిరగడం కోసం వెనక ఎంత పెద్ద స్ట్రక్చర్, పెద్ద మిషన్, ఇవన్నీ తిరగాలి. అందులో 1 ముళ్ళు ఆపేయండి చూద్దాం, ఆ చక్రాల్లో 1 ముళ్ళు ఆపేయండి, మొత్తం వాచ్ స్టాప్ అయిపోద్ది. అంటే అవసరమా ఇప్పుడు చెప్పండి? అలాగే మనకు అవసరమైన ఈ సూర్యుడు, మనకు అవసరమైన ఈ భూమి, మనకు అవసరమైన ఈ చంద్రుడు, ఈ 3 గ్రహాల కోసం ఎంత విశ్వాన్ని చేశాడండి దేవుడు. అవసరం, మనం భూమి మీద ఈ చిన్ని భూమి మీద సుఖంగా బ్రతకటం కోసం ఇంత పెద్ద విశ్వాన్ని దేవుడు చేశాడండి. ప్రేమ, అది చేయడానికి ఎంత టైం పట్టిందో నీకు తెలుసా? ఆ మాకెందుకు తెలియదండి, అది కాదు మొదట చదువుకున్నాండి ఆ రోజులన్నీ అన్నారండి. తప్పు. ఈ మహావిశ్వాన్ని దేవుడు కలుగు చేయటం కోసం పడిన కష్టం 6 రోజులు కావు. అస్తమయమున ఉదయము కలుగ్గా మొదటి దినమాయనం, అస్తమయమున ఉదయమును కలుగ్గా 2వ దినమాయనం, 3వ దినం, 4వ దినం, ఇలా దినాలు చేస్తూ 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 మధ్యలో సూర్యుని చేశాడు, మధ్యలో భూమిని చేశాడు, మధ్యలో చంద్రుని చేశాడు. మరి మొదటి దినం ఎక్కడి నుంచి వచ్చింది? దినం అనగాని ఈ భూమికి సంబంధించిన దినం కాదది, ఈ భూమికి సంబంధించిన 24 గంటల సమయంతో కూడిన నీకు ఒక దినం. కానీ విశ్వం తిరుగుతుందో తెలుసా చక్రం ఇదంతా?
ఒక్కొక్క రోజు గడిచిందంటే లెక్కలేనన్ని కోటాను కోట్ల సంవత్సరాలు పట్టిందండి. దేవునికి తెలుసా మీకు? కోట్ల సంవత్సరాలు పట్టింది, కోట్లు. ఒక్కొక్క రోజు కొన్ని కోట్ల సంవత్సరాలు, 24 గంటల రోజు కాదది. ఎందుకంటే చిన్నవా, ఒక నిర్మాణం మన కళ్ళ ముందు కనిపించే ఒక 11-15 అడుగుల ఆకారాన్ని ఒక స్లాబ్ వేయడానికి నెలలు పడుతుందండి. మరి భూమిని చేయాలి అంటే ఎంతకాలం? సూర్యగోళాన్ని చేయాలంటే ఎంతకాలం? నక్షత్రాలను చేయాలంటే ఎంతకాలం? ఈ కాలం మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మీకోసం ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. ఈ కష్టం అంతా దేనికోసం తెలుసా? ఆ రోజులు కష్టపడి 7వ రోజు అనుకున్నాడట, ఇక నా పిల్లల కోసం కష్టపడ్డానయ్యా, నేను విశ్రాంతి తీసుకుంటాను అనుకున్నాడా? నాకు విశ్రాంతి కావాలి. తన పనులన్నిటినీ ముగించి దేవుడట 7వ దినమున విశ్రమించెను అంటున్నాడు. చూడండి, ఆదికాండం 1:2 ఆదికాండం 2:2 దేవుడు తాను చేసిన ఈ విశ్వం, 6 దినముల ఈ విశ్వం పనిని ముగించి 7వ దినము లోగా సంపూర్తి చేసేసాడు. ఏది బకాయి పెట్టలేదు, పని సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుంచి 7వ దినమున విశ్రాంతిలోనికి వెళ్ళాడటండి. విశ్రాంతి ఎవరికి కావాలి? అప్పుడే మంచం మీద పడుకొని లేచిన వాడికి విశ్రాంతి కావాలా? పొలంలో అలసిపోయి వచ్చిన వాళ్ళకి విశ్రాంతి కావాలా? చెప్పండి, పని చేసిన వాడికి కదా విశ్రాంతి అవసరం. అంటే దేవుడు విశ్రాంతిలోనికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కష్టపడ్డాడు ఆయన, కష్టపడ్డాడు, పని చేశాడు. పని చేసి ఆపేశాడా? లేదండి. మనిషి బ్రతికిన తరువాత, భూమి మీద మనిషి పుట్టిన తరువాత ఏ మనిషి కోసమైతే దేవుడు ఈ విశాలమైన ప్రకృతిని కోట్ల సంవత్సరాలు చేశాడో, సృష్టించాడో, ఇలా మనిషి రాగానే విశ్రాంతిలోకి వెళ్ళిన నాన్న వెంటనే పనిలోకి వచ్చేసాడండి. ఆయన పనులు పెట్టింది మనమే. అప్పుడే అమ్మ ఇల్లంతా శుభ్రం చేసి అంత చక్కగా అమర్చగానే వచ్చాం మనం చీడపుల్లిలో. రాగానే ఇంటిలో ఉన్న పెద్ద నూనె డబ్బా ధైర్యమని ఎత్తేసాం, మొత్తం నూనె అయిపోయింది. అమ్మ అప్పుడే అలసిపోయి అలా మంచం మీద నడుము వాల్చింది. అంతే, ఈ చీడ పురుగు రాగానే పని పెట్టాడు. మళ్ళా మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది? వెంటనే లేవాలి, ఎందుకంటే పడిపోయింది నూనె. వచ్చినాడు ఎవడైనా కాలు వేసాడంటే నడుము విరిగిపోద్ది వాడికి. మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది? మళ్ళా పని, మళ్ళా నూనె అంతా ఎత్తాలి, ఆ జిడ్డు లేకుండా చెయ్యాలి, శుభ్రం చెయ్యాలి, ఎండిపోయేటట్టు చెయ్యాలి. ఎంత పని! ఈరోజు భూమి మీద ఉన్న మానవ జాతి కూడా విశ్రాంతిలోనికి వెళ్ళిన ఒక తండ్రిని మళ్ళా పని పెట్టారు. పని రా, పనిలోకి రా, ఎందుకంటే వీడికి కష్టం తెలీదు. దేవుడు పడిన కష్టం యొక్క విలువ మనిషికి అర్థం కాలేదు. అందుకే తప్పు చేశాడు మనిషి, దేవునికి విరోధంగా మారాడు. తిరిగి మరలా దేవుడు పనిలోనికి వచ్చేసాడండి. అందుకే యోహాను సువార్త 5:17 చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 5:17 అయితే యేసు, నా తండ్రి, నా తండ్రి. యేసుకు తండ్రి ఎవరు? యెహోవా. ఆయనే సృష్టికర్త, ఆరంభకుడు, ఉన్నవాడు. యేసు ప్రభు అంటే నా తండ్రి, ఇది వరకు నేను చూశాను ఎంత పని చేస్తున్నాడు ఆయన. ఇది వరకు పని చేయుచున్నాడు. పని, పరలోకపు తండ్రికి పని. ఏంటి పని లేకుండా ఇదంతా ఎంత సిస్టమేటిక్ గా జరుగుతుంది అనుకున్నారా? ఏ పని లేకుండా ఒక ట్రైన్ టైంకి రావాలి అంటే లోన ఎవరు ఉండాలి? డ్రైవర్ ఉండాలి కదండి. డ్రైవర్ ఎక్కడ ఉంటే సరిపడ్డా? అబ్బో, డ్రైవర్ కాదండి, డ్రైవర్తో పాటు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఏంటది? అదే ఇండియన్ రైల్వేస్. ఎంతో మంది, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు క్రూ, సిబ్బంది. పట్టాలు చూసే గ్యాంగ్ మ్యాన్లు మొదలుకొని
బాగున్నాయో లేదో చెక్ చేసి పని వాళ్ళు మొదలుకొని స్టేషన్ మాస్టర్లు మొదలుకొని గార్డులు మొదలుకొని ఎంతోమంది వెనక పని చేస్తున్నారు. డ్రైవర్ అక్కడ నడిపితే వెళ్ళిపోదు ట్రైన్. ఇంతమంది పని చేయటం వల్ల సమిష్టి కృషి ఆ పని, అందుకే ట్రైన్ వస్తుంది. మరి ఈరోజు ఈ విశ్వం ఉదయం తెల్లవారుజాము 6 గంటల కన్నా సూర్యోదయం ఎందుకు జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు దాన్ని? వెనక ఎవరున్నారు? సిస్టమ్, దేవుడు ఉన్నాడు. మరలా సాయంత్రం అయ్యేసరికి మరలా సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? దేవుడు. వర్షాకాలంలో వర్షములు, ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చల్లదనం, ఈ ఋతువులు, ఈ కాలాలు, వీటన్నిటినీ చేస్తుంది ఎవరో తెలుసా? మనిషి కాడు, దేవుడు. దేవుని వలనే జరుగుతుంది ఇది. అందుకే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆయన పని కోసం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం, ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షం ఫలవంతములైన ఋతువులు దయచేయుచు ఆహారం అనుగ్రహించు. మీ అందరికీ ఈరోజు 5,000 నోట్లు కొడుతున్నాయే. ఎలా ఎలా రైతు కష్టపడిపోతున్నాడు అంటున్నారా? రైతు బాగా దున్నేశాడు, వర్షం పడకపోతే ఏం చేస్తుంది? రైతు పురుగుల మందు తాగి చేరాలి, అవునా? పురుగుల మందు తాగి రైతు చచ్చిపోతాడు, ఎందుకు తెలుసా? వానల్లో. మరి వానలు రావాలి అంటే ఎవరు రప్పించాలి? వానాకాలంలో తొలకరి వాన, కడవరి వాన, వీటన్నిటిని కాలానుగుణంగా రప్పించేది మన తండ్రి అయిన దేవుడు. అమ్మ కాదు ఇక్కడ, నా అన్న కాదు ఇక్కడ, పనికి మారిన గురువు కాదు ఇక్కడ. ఎందుకు కొరగాని వాళ్ళు వీళ్ళంతా? దేవుడికి రావాల్సిన ఘనతను వీళ్ళు కొట్టేశారు, మోసగాళ్ళు. వెనక చేస్తున్న దేవుడు పని ఎవరికైనా అర్థమైందా? ఎవరికి అర్థమైంది? ఎందరికండి దేవుడు కష్టం అర్థమైంది? ఎవరికండి దేవుని పని అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదు. దేవుడికి రావలసిన అర్హత ఎవరిని దొంగిలిస్తే కోపం, సిగ్గుండాలి సమాజానికి. అందుకే అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో ఈ మనుషులు ఎలా తయారయ్యారో తెలుసా? 5:24 యిర్మీయా గ్రంథం 5:24, వారందరూ వచ్చి ఏమంటారట? రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే ప్రారంభ వర్షం తలకరివాన, కడవరి వర్షం ముగింపు వాన, దాని దాని కాలములో కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోత కాలములను ఆయన మనకు రప్పించును కదా అని తమ మనస్సులో అనుకొనరు. ఏమని తెలుసండి అక్కడ మాట? అనుకుంటారని లేదు అక్కడ, అనుకొనరు. అంటే దేవుడు మర్చిపోరా? ఈ వాన వస్తుందంటే దేవుడు వల్ల వస్తుందని అర్థం కావటం లేదు. ఈ నేల పండుతుందంటే దేవుని వల్ల పండుతుందని అర్థం కాలేదు. ఈ ఆహారం నేను తింటున్నానంటే దేవుని వల్ల తింటున్నానని ఈ మనిషికి అర్థం కాలేదు. నువ్వు అనుభవించే ప్రతిదీ, ఈ లోకంలో నువ్వు కట్టే బట్ట, తినే తిండి, తాగే నీరు, నీ కంటి నిండా కునుకు నిద్ర, ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి తెలుసా? పరలోకమందున్న నీ దేవుడు. లోకం ఎలా తయారైంది అని అనుకోరట. రెండర్రా భయభక్తులు కలిగి ఉందాం. ఎంత కష్టపడుతున్నాడండి మన తండ్రి, ఎంత కష్టపడుతున్నాడండి మన నాన్న. ఒకరినా ఇద్దరిన పోషించడం. ఈరోజు ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు. 800 కోట్ల మంది అవసరత తీర్చి, నీటిని తీర్చి, దప్పికను తీర్చి, ఆకలిని తీర్చి, అవసరతను తీర్చి ఇన్ని తీరుస్తున్న దేవునికి ఏంటి వీళ్ళు చేస్తున్న న్యాయం? దేవుని కష్టం అర్థం కాలేదండి. ఒక ఎకరాన్ని తడపాలి అంటే బోరు కొట్టాలి వీడు, అవునా? రైతుకి ఎక్కడి నుంచి వస్తుంది లేదంటే? ఎప్పుడైనా ఒకవేళ వర్షం దెబ్బతింటుంది, ఆ వర్షం దెబ్బతినడానికి కూడా కారణం మనమే. ఎందుకు కాలానుగుణంగా వర్షాలు రావట్లేదు తెలియదు? పొల్యూషన్,
చెట్లు నరికేస్తున్నాడు, విపరీతంగా ఫ్యాక్టరీలు కట్టేశాడు, పొగదొలుస్తున్నాడు బయటికి. అందుకు నీకు రావాల్సిన వర్షాలు రావటం లేదు. ఆయన పంపించాడు, నువ్వే దాన్ని చెడగొడుతున్నావు. ఇలా చెడగొట్టినప్పుడు పాపం ఆయన కనికరించి ఈ దౌర్భాగ్యులు ఇలా దరిద్రపు పని చేస్తారు అని ముందుగా ఆలోచించి భూమి లోపల కూడా నీళ్లు పెట్టాడు. నువ్వు కన్నం పెట్టుకో, నీకు బుర్ర ఉంటుంది కదా, తర్వాత తెలివితేటలు వస్తాయి కదా, మిషన్ కనబడతావు కదా, బోరు కొట్టు, లో నుంచి నీళ్లు తీసిరా. ఓ దెబ్బ 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 రెండు అంచులు, మూడు ఇంచులు, ఐదు ఇంచులు పెద్ద పెద్ద పైపులతో దారలు. అంటే మీరంతా రైతులు కదా, ఎక్కడదా నీరు, ఎవరు పెట్టారు భూమిలో? నీ పరలోకపు తండ్రి దేవుడు పెట్టాడు నీ తిండి కోసం. లేదంటే నువ్వు ఎకరాన్ని తడపగలవా? ఒక ఎకరాన్ని తడపడానికి ఎంత కష్టం నీకు. అలాంటిది దేవుడు ఈ ప్రకృతిలోని ఎంత భూమిని ఖండాలు ఖండాలు దేశాలు దేశాలు తడుపుతున్నాడు. దేని చేత తడుపుతున్నాడు తెలుసా? చూడండి ఎంత మంచి మాట, ప్రేమతో కూడిన మాట అండి. కీర్తన గ్రంథం 65వ కీర్తన 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మలదైశ్వర్యం, పచ్చటి మొలకలు, పచ్చటి ఆకులు నీకు ఆహారం, మహదైశ్వర్యమును కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరచి తరువాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. అంటే నీకు ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, తిండి ఎక్కడి నుంచి వస్తుంది? రైత ఈ దేశం ఆట రైతు వెన్నుముక్కట. అవునా, మన చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నా కదా, దేశానికి వెన్నుముక ఎవరట? రైత. పిచ్చోడా, రైతు కాదురా ముందు, రైతు ముందు. దేవుడు అని పెట్టవు. నీ బ్రతుకు నిలబడ్డానికి కారణం దేవుడు, నీ బ్రతుకు ఉండడానికి వెన్నుముక దేవుడు. అలాంటి దేవుడు పక్కకు పెట్టి రైతట, రైతు ఏం చేస్తున్నాడు? దేవుని కష్టాన్ని మరిచి తన ఇష్టం కొద్ది బ్రతికి దేవుని అర్థం చేసుకోకుండా దేవుని అయ్యా నీ వల్లే కదయ్యా మేము బ్రతుకుతున్నాము అని అనడం మానేసి భక్తులు వదిలేసి ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు మీరు తెర మీద చూడాలి. లైట్స్ ఆఫ్, లైట్స్ దగ్గర ఉన్నారా? ఆపండి, ప్లే సౌండ్ ఇవ్వండి. చవటొచ్చింది మన నేతని చింతది Thank you.
చూశారు కదా మన తండ్రి కష్టం, ఇంత కష్టపడ్డాడండి మన కోసం. ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడింది దేనికోసమో తెలుసా? ముగించుకుందాం. నీకోసం అమ్మ నరమాసాలు మోసింది నీకోసం అనుకుంటున్నావు, పురిటినప్పుడు భరించింది నీకోసం అనుకుంటున్నావు, కానీ ఆమెకు మించిన కష్టాన్ని అనుభవించిన నీ పరలోకపు తండ్రి పడుతున్న కష్టం మన కోసం, ఈ భూమిని అనుభవిస్తున్న ప్రతి మనిషి కోసం. ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నాడో, ఎన్ని ప్రణాళికలతో ఎన్ని ఆలోచనలతో నీ క్షేమం కొరకు ఆలోచిస్తున్నాడో ఎవరికండి అర్థం అవుతుంది? ఆయన ఆవేదన చెప్పేవాళ్ళు ఎవరు? ఆయన మనస్సులోని బాధను ఈ సమాజానికి ప్రకటించేవారు ఎవరు చెప్పండి? అందుకే ఈ ఆలయాన్ని తయారు చేశాడు. ఇంత కష్టం ఎందుకు పడ్డాడో తెలుసా? తల్లి గర్భములో నీ ఆకారం బయటకు రావాలి, అది దేవుని ఆలయం, అందులో నేను ఉంటా. ఈ ఆకారంతో నువ్వు బహిరంగంగా ఈ సమాజం దగ్గరకు వెళ్ళి ప్రకటించాలి. ఏమని? దేవుడు నాలో ఉన్నాడు, నేనే సజీవమైన దేవుని ఆలయం అని ఆ దేవునికి ప్రత్యక్షంగా సాక్షిగా నువ్వు నిలబడాలి. అందుకిచ్చాడు ఈ దివ్యమైన ఆలయాలు, ఈ దేహాలు ఇవన్నీ. ఆయన కష్టం ఉందండి ఈ దేహాల వెనుక, మనిషికొచ్చిన ఈ మానవ దేహాల వెనుక దేవుని కష్టమే ఉంది. ఈ కష్టం మీకు అర్థమైతే ఆయన కోసం బ్రతకాలి అనుకుంటారు. ఈ కష్టం అర్థం కాకపోతే వ్యర్థంగా బ్రతికి సమాధికి చేరిపోతారు.
నీకు భవిష్యత్తు లేదు ఇంకా. ఎందుకో తెలుసా, కష్టపడిన కన్న తండ్రిని ఉసిరి పెట్టుకుంటున్న పిల్లలు కనుక. ఏమంట, పెంచిన తల్లిని తండ్రిని పట్టించుకొని ఒకవేళ కుమారుడు కుమార్తె అయితే వాళ్ళు ఏమంటే తెలుసా, హే తల్లి తండ్రుల ఉసురు పోసుకోకురా, ఏడుస్తావు, నీ బ్రతుకు పాడైపోతుంది. ఇది నిజమనుకుంటే పరలోకపు తండ్రి ఉసురు పోసుకుంటున్న ఈ మానవ సమాజం సంతోషంగా ఉంటారనుకున్నారా? ఉండరు. కన్నీళ్ళు, బాధ, దుఃఖం, ఆవేదన. ఎందుకో తెలుసా, ప్రతి క్షణం ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయనకు అవిధేయులుగా బ్రతుకుతున్నామే. అందుకు మనం వచ్చే శిక్ష అది. అలాంటి వాళ్ళుగా ఉండకుండారా? కష్టపడి దేహాన్ని చేసింది ఆయన కోసం, ఆయన నివసించడం కోసం. ఆయన నివసించడం అంటే ఆయన మాటల కోసం, ఆయన మాటలు ప్రకటించబడటం కోసం, ఈ సమాజానికి తన ఆంతర్యం ప్రకటించబడటం కోసం. నిజంగా ఆయన కష్టం మీకు ఈ రాత్రి అర్థమైతే ఈ గొంతెత్తి చెప్పండి దేవుని గురించి, ఆయన కష్టం ఎంతో. అప్పుడు మీరు దేవాలయం, అప్పుడు మీ శరీరాలు నిజముగా దేవాలయం. లేదంటే అది పాడుబడ్డ శవం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నిజమైన ఆలయాలుగా మీరు చేసుకున్న మీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో వారి కళ్ళకు కట్టినట్లుగా ప్రకటించాను ఈ రాత్రి. విని మార్పు చెందుతారు, కఠినమైన మనస్సుతో పాతాళానికి జారిపోతారు, నిర్ణయం వాళ్ళకి విడిచిపెడుతున్నారు. ఈ నూతన స్థల ప్రతిష్ఠ కోసం ఎంతమంది కృషి చేశారో వారిని, వారి కుటుంబాలని మీ చల్లని కరుణ చేత కాపాడండి. మీ చల్లని కాపుదల వారిపై ఉంచండి. మందరి జీవితాల్లో మీరు చేస్తున్న అనునిత్యమైన ఎన్నో ప్రేమపూర్వకమైన త్యాగాలను బట్టి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచి మాటలు దేవుని యొక్క మనుభవాన్ని గురించి, ఈ దేవుని మందిరం పట్ల దేవునికి ఉన్న ఆశలు ఆలోచనలు చక్కగా మనకు వివరించినటువంటి మన పెద్దలు జాయింట్ డైరెక్టర్ గారు ప్రసన్న బ్రహ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. గట్టిగా క్లాప్స్ కొడుతూ మన ఆనందాన్ని తెలియచేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఈ రెండు దినాలను ఈ యొక్క మహాసభలు ఏర్పాటు చేసుకొని దేవుని మహాజ్ఞానాన్ని వినడానికి, అలాగే ఈ నూతన చర్చ్ బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని జరిగించుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఎంతగా కృప చూపినా, ఎంతో సహాయం చేసినా, ఎంతో సహాయ సహకారాలు అందించిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. పిల్లారా, మీ కళ్ళ ముందు ఒక మంచి చర్చ్ బిల్డింగ్ భవనాన్ని మీరు చూస్తున్నారు. దీని వెనక దేవుని సహాయం ఎంతగానో ఉంది. అంతేకాదు, పెద్దలైన వారి సహకారం, ముఖ్యంగా సంఘంలోని పిల్లల సహకారం ఎంతో గొప్పది. ఈ స్థలాన్ని మాకు ఇచ్చి ఈ నూతన మందిర బిల్డింగ్ని నీతిగా తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలు దౌర్జన్లు లక్ష్మయ్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి దీన్ని ఎంతో అందంగా సుందరంగా మరి దీన్ని తీర్చిదిద్దటం కోసం ఎంతోమంది దేవుని పిల్లలు సహాయ సహకారాలు అందించారు. ఈ గ్రామంలో పెద్దలు ఎంపీటీసీ గారు, కాటేపల్లి రవికుమార్ గారు, మరి వారు టైల్స్ ఇచ్చారు, వారి కోసం సరిగట్టిగా క్లాప్స్ కూడా. అలాగే కుమరగిరి మహేష్ ప్రభు గారు మరి కొంత ఆర్థిక సహాయం చేశారు సీలింగ్ కోసం, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే గొప్పలపూడి నవీన్ గారు
దొప్పలపూడి నవీన్ గారు 50 సిమెంట్ కట్టలు ఇచ్చారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మరి అలాగే మరి ఇంత సుందరంగా చేయడానికి మరి గత 4-5 మాసాలుగా ఎంతో కష్టపడిన స్థానిక సంఘం వారి కోసం మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఈ సంఘంలో చక్కని పనివారు ఉన్నారు మరి దేవుడు చక్కని మేస్త్రీలను మాకు అనుగ్రహించారు పాటపడిన మరియన్న గారు వారి సోదరులు శ్రీను గారు అలాగే దానియేలు గారు వీరు మరి మేస్త్రీలుగా ఉండి ఈ యొక్క పని జరిగించడానికి వారంతో కష్టపడ్డారు చాలా ఓర్పుతో అయిపోయేంత వరకు వాళ్ళంతో ప్రయాసపడ్డారు మరి అంతేకాదు మరి పుల్లయ్య గారు కూడా ఎంతో సహాయ సహకారాలు దీనికోసం వారు అందించారు అంతేకాదు సంఘములో ఉన్నటువంటి స్త్రీలు భోజనాలు ఉండటం విషయంలో ఈ సంఘమంతా ఆర్థికంగా సహాయం చేయటం విషయంలో చాలా మరి రోజులు వారు పనులు మానుకొని ఈ దేవుని పని జరుగుతుండగా మన సొంత పనులు ఎందుకు అనుకొని వారు పనిని మానుకొని చాలా కష్టపడ్డారు పని చేసేవారికి భోజనాలు వండటం వడ్డించటం పని చేయటం ఇందులో మరి స్త్రీలు పురుషులు సంఘమంతా మరి ఇందులో మరి ఎవరిని తీయడానికి వీల్లేదు అందరూ కష్టపడ్డారు అందరి కోసం గట్టిగా క్లాప్స్ కొడండి అంతేకాదు దేవుడు మరి జగేపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నేను నడిపిస్తున్న సంఘాల్లో ఉన్న వారు కూడా కొంత కొంత ఆర్థికంగా కొంత సహాయం చేశారు మరి ముఖ్యంగా హరికృష్ణ గారు వారు కూడా సహాయం చేశారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గట్టిగా క్లాప్స్ కొట్టండి మరి సంఘం సేవకునిగా నేను మరి ఎన్నో నెలలుగా కష్టపడుతూ ఆర్థికంగా మాకు దేవుడిచ్చిన దాన్ని ఖర్చు పెడుతూ ఇంత అందంగా తయారు చేయటానికి దేవుడు కృప చూపారు మరి రాబోయే రోజుల్లో మరి మందిరంలో అనేక మంది దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని పరలోక రాజ్యానికి అర్హత సాధించాలని ప్రతి ఒక్కరు కూడా సంఘం కోసం ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అంతేకాదు మరి ముఖ్యంగా ఇంత సుందరంగా కనబడుతుంది అంటే పెయింటర్స్ జగ్గేపేటలో కళాశాలలో సుమారుగా 10 మంది పిల్లలు ఈ పెయింట్ వేసే పిల్లలు ఉన్నారు వారు నేను కష్టపడడం చూసి అన్నయ్య చాలా కష్టపడుతున్నారు మనవంతుగా మనం కూడా సహాయాన్ని అందించాలని మరి వాళ్ళు షాపుల్లో వాళ్ళకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వాల్కేర్ బస్తాలు కానివ్వండి కలర్స్ కానీ వారు తీసుకురావడమే కాదు వాళ్ళు కష్టపడ్డారు వారందరి కోసం గట్టిగా క్లాప్స్ కొట్టాలని ఇది మనవి చేస్తున్నాం మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దీని వెనక సహాయ సహకారాలు అందించారు తలుపులు పెట్టడంలో తమ్ముడు పేరు కోటేశ్వరరావు గారు వారు మరి మాకు ఫ్రీగా ఇవంతా చాలా చక్కగా తలుపులని అమర్చారు ఏమి తీసుకోకుండా వారు పనిచేశారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దీని వెనక ఎంతోమంది ఉన్నారండి పేర్లు చెప్పలేదని మీరు అనుకోవద్దు సంఘంలో ఉన్న వారు ఎవరు కూడా బాధపడద్దు ఎందుకంటే మనం చేసేది దేవుడు చూస్తున్నాడు మనం చేసింది దేవునికి మాకు కాదు మరెవరికి కాదు దేవునికి మాత్రమే కాబట్టి మీరు మరి దేవుడు మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడని మీరు సంతోషించండి ప్రియమైన దేవుని పిల్లలారా మంచిదండి మరి ఈ యొక్క సభలలో నిన్నటి దినమున మరి మంచి వాక్యాన్ని అందించారు పివి రత్నం గారు వారికి ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ముఖ్య వాక్యోపదేశకులుగా అద్భుతమైన వర్తమానాన్ని మనకు అందించిన మన జాయింట్ డైరెక్టర్ గారికి లాజరస్ ప్రసన్న బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి జగేపేటలో నవంబర్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఈ స్థలాన్ని ఇక్కడున్న పరిస్థితులు చూడడానికి అన్నయ్య గారు వచ్చారు సంఘంతో మాట్లాడారు వారు వారి యొక్క మరి వారికి తెలిసే ఇదంతా కూడా మేము జరిగించాం నాకెంతో మరి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అందించిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే మా డిప్యూటీ డైరెక్టర్ గారు రాజేంద్ర బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు మరి వారికి సమయం అయింది కనుక వారు వెళ్తున్నారు ట్రైన్కి వెళ్ళాలి మంచిది వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్లు దైవ సేవకులు అలాగే స్థానికంగా దైవజనులు కూడా వచ్చారు వారందరికీ అందరికీ వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సభ ఇంత విజయవంతంగా జరగటానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన
వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వల్లారా, మీ అందరి కోసం సంఘస్థులు చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఏమి ఇబ్బంది పడొద్దు, మరి మీరు భోజనం చేసి వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ ప్రాంతాలకు. అందరికీ భోజనం ఏర్పాటు చేశాం. పిల్లలు 4 కౌంటర్లు పెట్టామండి, ఇక్కడ 4 కౌంటర్లలో మీకు భోజనం సమృద్ధిగా ఉంది. చక్కగా భోజనం చేసి వెళ్ళాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకేమైనా